ఈరోజు కథ నల్లి పుట్టుక అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మడు ఉన్నాడు పాపం అతను చాలా పేదవాడు అందుకని అతను వారాలెత్తుకొని ఇల్లు గడుపుకునేవాడు దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవానా అన్నట్లుగా అతనికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు పెద్దదాని పేరు పేరమ్మ రెండోదాని పేరు అంకమ్మ మూడో దాని పేరు ముచ్చాలమ్మ ఈ ముగ్గురిని ఆ ముసలి బ్రాహ్మడు కష్టపడి పెంచి పెద్దవాళ్లను చేశాడు ముగ్గురు చాలా అందంగా ఉండేవాళ్ళు అందువల్ల వాళ్ళ ముగ్గురికి మంచి సంబంధాలు వచ్చాయి ముసలి బ్రాహ్మడు పెద్దమ్మాయిని ఒక కరణానికి రెండో అమ్మాయిని ఒక అగ్రహారికుడికి మూడో అమ్మాయిని ఒక జమీందారికి ఇచ్చి పెళ్లి చేశాడు బంగారం లాంటి కాపురాలు ఏర్పడ్డాయి ఆ ముగ్గురికి సంతృప్తి లేకపోయింది అయినా ఒకసారి శ్రావణ శుక్రవారం వచ్చింది పేరమ్మ ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి పేరమ్మ అత్త ముసలదే అయినా ఆనాడు చీకటితో లేచి అన్ని పనులు చేసింది కోడలికి తానే తలంటి పోసి వెంట్రుకలు దువ్వి చిక్కు తీసి జడవేసింది వంట కూడా చేసి కొడుకు కోడలికి వడ్డించింది ఇంకా ఎన్ని పనులున్నాయో అన్నీ అత్తే చేసింది ఆ పనులతో ప్రొద్దుగుక్కింది అత్త పేరమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మాయి అమ్మాయి కాస్త దేవుడి దర్శనం చేసుకొస్తాను తిల్లిక పెట్టమ్మా అని చెప్పింది ఈ మాటతో పేరమ్మకు ఒళ్ళు బగ్గున అన్నిటికీ నేనే అన్నిటికీ నేనే చేయాలి పో పో అని తిల్లిక పెట్టి పోకూడదు ఈ వెట్టి చాకిరి ఎవరు చేస్తారు మా అమ్మ అయితే ఇలా చేసేదా ఈ కాపురం బుగ్గిగాను అని పేటుకు పేటున ఇరిచి పుట్టింటికి బయలుదేరింది దారిలోనే అంకమ్మ గారి ఊరు కూడా పోతూ పోతూ పేరమ్మ చెల్లెలింటికి వెళ్ళింది చెల్లెలు అంకమ్మకు తన కష్టాలన్నీ చెప్పుకొని ఏడ్చింది అంకమ్మ పేరమ్మను ఓదారుస్తూ అక్క అక్క అలా అంటున్నావు నా చెర ఎవరికి చెప్పుకోను నీకు అత్తయినా తగలడింది కట్టుకున్న మొగుడే నా పాలిట ఎముడయ్యాడు నిన్నగాక మొన్ననే ఒక బంగారు గొలుసు తెచ్చి మెళ్ళో వేశాడు అది ఎంత బరువు ఉందనుకున్నా ఏదో సంతోషిస్తాడని అంత బరువు వేసుకొని ఎంత కష్టపడుతున్నానో ఇలా ఊరుకున్నాడు కానీ అలసిపోయిందే అని కాస్త విసినికర్ర పట్టుకొని విసిరిన పాపాన పోలేదు రామరామ ఏ జన్మ నక్షత్రంలో పుట్టాడో జాలి అనేది ఏ కోసైనా లేదు కదా ఇలాంటి మొగుడితో కాపురం చేసేది ఎలా ఇక లాభం లేదు అమ్మ దగ్గరికి వెళదామనుకుంటున్నాను ఇంతలో నువ్వు వచ్చావు అని అన్నది ఇక ఒక గడియ కూడా ఉండకుండా ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కలిసి బయలుదేరారు దారిలోనే ముచ్చాలమ్మ ఊరు కూడా ఉంది పేరమ్మ అంకమ్మ ఇద్దరు చెల్లెల ఇంటికి వెళ్ళారు తీరా లోపలికి వెళ్ళి చూస్తే తలకు వాసన కట్టుకొని ముచ్చాలమ్మ ఏడుస్తూ ఉంది అక్కలిద్దరూ చెల్లెలతో గడిపి ఏడ్చి చివరికి కారణం అడిగారు వెక్కి వెక్కి ఏడుస్తూనే ముచ్చాలమ్మ ఏమి కాపురమో దిక్కుమాలిన కాపురం నిన్న రాత్రి వెన్నెల్లో ఆయన నేను తోటలోకి వెళ్ళాము నేను ఆయన తొడ మీద తలపెట్టుకొని పడుకున్నాను గాలికి పారిజాతం పూలు నాలుగు రాళ్ళు రువ్వినట్లుగా వచ్చి నా మీద పడ్డాయి ఆయన చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు కానీ అన్ని పూలు ముఖాన పడ్డాయే పాపం దెగ్ దెబ్బ తగిలిందా అని కూడా అడిగిన పాపాన పోలేదు ఇలాంటి మొగుడితో కాపురం చేసే కన్నా గంగలో దూకితే మంచిది ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అమ్మగారింటికి వెళ్దామని అనుకుంటూ ఉన్నాను ఇంతలో మీరు వచ్చేశారు అన్నది ఇక ఉండకుండా ఉండకూడదు అనుకున్నట్లుగా ముగ్గురక్క చెల్లెళ్ళు బయలుదేరి పుట్టింటికి వెళ్ళి అమ్మకు తమ కష్టాలు చెప్పుకొని బావురుమని ఏడ్చారు అప్పుడు వాళ్ళమ్మ ఇలా అంది నా అల్లుళ్ళే కాస్తలో కాస్తన్న నయం మీ నాన్న వంటి వాడు భూలోకంలో భూలోకంలో ఇక పుట్టబోడు పెరగబోడు మొన్నగాక మొన్న మా యావారికి వెళ్ళి గిద్దె కంటే గిద్దెడు బియ్యం తెచ్చాడు అందులో ఇన్ని పప్పు పోసి రొట్టెలు కాలుద్దామని పొయ్యి దగ్గర కూర్చున్నాను ఆయన స్నానానికి వెళ్ళాడు నేను మూడు రొట్టెలు కాల్చాను ఉప్పు చాలిందా లేదా అని చూసేసప్పటికి ఒకటి అయిపోయింది కాలిందో లేదో అని చూసేసప్పటికి రెండోది అయిపోయింది ఆయన దాకా చేతులు ముందేసుకొని ఎలా కూర్చున్నానో ఆయన వచ్చేటప్పటికి మూడోది కూడా అయిపోయింది మీ నాయన మటుకు మీ నాయన గుట్లబ్బకించి చూశాడే కానీ అయ్యో అన్ని రొట్టెలు తిన్నావు కామాలు కడుపు నొప్పి వచ్చిందా మందు తెచ్చేదా అన్న పాపాను కూడా పోలేదు తల్లి కూతుళ్ళు నలుగురు పెద్దగా శోకాలు మొదలుపెట్టారు ఈ ఏడుపు విని మహేశ్వరుడికి ఎక్కడ లేని కోపం వచ్చి ఇన్ని భోగాలిస్తేనే ఇంకా ఏడుపు దేనికి మీరు సుఖపడరు ఇంకొకళ్ళెవరైనా సుఖపడితే మీరు భరించడు ఇలాంటి వాళ్ళు నా సృష్టిలో ఉండకూడదు మీరు నల్లులై పుట్టండి అని శపించాడు ఆ శాపం వల్లనే మనకు నల్లులు వచ్చాయి వాటి పూర్వజన్మలో తల్లి కూతుళ్ళు కావటం వల్ల మన నెత్తురు పీల్చిన వాటికి సంతృప్తి లేదు ఇంకా కుట్టి బాధిస్తూనే ఉంటాయి మరి ఈ కథ ఇంతటితో సమాప్తం నా ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి కథలు Thank you for watching.